స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మొదట్లో సరదాగా, ఆపై అలవాటుగా, చివరికి జీవితంలో విడదీయరాని భాగంగా మారే పొగాకు వ్యసనాలు లంగ్ క్యాన్సర్ మొదలుకుని గుండె జబ్బుల దాకా రకరకాల అనర్థాల్ని తెచ్చిపెడతాయి. పొగాకు వ్యసనాలతో వచ్చిపడే ఉపద్రవాల గురించి ఇప్పుడు చూద్దాం. ధూమపానం చేసినప్పుడు లోపలికి వెళ్లిన పొగ ఊపిరితిత్తుల్ని మసకబారిన గ్లాస్ చిమ్నీల్లా మార్చేస్తుంటాయి. ప్రాణవాయువును అందించాల్సిన ఈ ఊపిరితిత్తి క్యాన్సర్కు గురై ఎలా అయిపోయిందో చూడండి. దానిలోని కణజాలం మొత్తాన్ని క్యాన్సర్ కవళించి వేసింది. ఇది ఆరోగ్యంగా ఉన్న ఊపిరితిత్తి గోడ. ఈ గోడ వెలుపలి భాగంలో ఉండే వెంట్రుకల వంటి వాటిని సీలియా అంటారు. ఊపిరితిత్తిలో చేరే జిగట వంటి పదార్థాన్ని ఈ వెంట్రుకలు శుభ్రం చేస్తూ ఉంటాయి. అయితే ధూమపానం వల్ల ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా ఊపిరితిత్తుల్లోని కణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. టొబాకో మూలన చివింగ్ టొబాకో కానీ స్మోకింగ్ టొబాకో కానీ దాని ద్వారా పలు రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పుకోదగ్గది క్యాన్సర్స్, నోట్లో క్యాన్సర్ నుంచి ఫుడ్ థ్రోట్ క్యాన్సర్, తర్వాత ఫుడ్ పైప్ క్యాన్సర్, అలాగే స్టమక్ క్యాన్సరు, ఇలాంటి పలు రకాల క్యాన్సర్ అపార్ట్ ఫ్రమ్ స్మోకింగ్తో వచ్చేవి లంగ్ క్యాన్సరు, ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటాము, అలాగే కిడ్నీ క్యాన్సరు, గర్భసంచి క్యాన్సర్, ఇట్లా పలు రకాల క్యాన్సర్సు ఈ స్మోకింగ్ ద్వారా, చివింగ్ టొబాకో ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇది చేసే స్మోకింగ్ చేసే వాళ్ళలో 80% ఛాన్సెస్ ఉంటాయి లంగ్ క్యాన్సర్ రావడానికి, అలాగే ఇతర క్యాన్సర్ రావడానికి. నాన్ స్మోకర్స్ కంపేర్ చేస్తే 80% ఛాన్సెస్ మనకు స్మోకర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చివింగ్ టొబాకో ద్వారా మనకి నోట్లో అల్సర్స్ కానీ, టంగ్ క్యాన్సర్ కానీ, తర్వాత బక్కల్ మ్యూకోసా క్యాన్సర్, చీక్ క్యాన్సర్ కానీ, అలాగే వాయిస్ బాక్స్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. ఈ క్యాన్సర్ రాకముందు కూడా నోట్లో ఉన్న పింక్నెస్ పోయి వైట్ ప్యాచెస్ వచ్చి, సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ వచ్చి, నోరు తిరగకుండా, నోరు తెరడానికి కూడా రాకుండా, తినడానికి రాకుండా కూడా ఈ చిన్న పిల్లలు, అంటే 20 ఏళ్ళ పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ స్మోకింగ్, ఈ టొబాకో చివింగ్ ద్వారా. పలు రకాల పాన్ మసాలాలు, పాన్ పరాగులు లాంటివి తినడం మూలాన నోరు పూర్తిగా, నోట్లో లాలాజలం రాకుండా, నోరు వైట్ ప్యాచెస్ వచ్చి, నోరు తెరవకుండా, ప్రీ క్యాన్సర్ స్టేజ్ పలు రకాల స్టేజెస్లో ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి రావడం మొదలవుతుంది. అది కాకుండా క్రమంగా అది క్యాన్సర్కి వచ్చే అవకాశం ఉంటుంది. పొగాకు వ్యసనాలు యువత జీవితానికి మందు పాత్రల్లాంటివి. స్లో పాయిజన్లా పొగాకు రక్కసి ప్రాణాంతకమైన క్యాన్సర్లను తెచ్చిపెడుతుంది. ఊపిరితిత్తుల తర్వాత పొగాకు దాడి ప్రధానంగా నోరు గొంతులపైనే ఉంటుంది. పాన్, గుట్కా, జర్దా అలవాట్లు మనిషిని నెమ్మది నెమ్మదిగా క్యాన్సర్ల బారిన పడేస్తుంటాయి. పొగాకులో ఉండే 4000 రసాయనాల్లో 400 వరకు క్యాన్సర్ను తెచ్చిపెట్టేవి. పొగాకును మనం కాల్చితే అది మన శరీరంలోని అణువణువును కాల్చేస్తుంది. చాలామంది పాన్, ఇది సాదా పాను, ఇది స్వీట్ పాను, దీంట్లో జర్దా లేదు, దీంట్లో క్యాన్సర్ వచ్చే కెమికల్స్ ఏది కలపలేదు, ఇది చాలా సేఫ్ అని పలు రకాలుగా అడ్వర్టైజ్మెంట్స్ కానీ, పలు రకాల మాటలు కానీ మీరు వింటుంటారు. ప్రతి పాన్ మసాలాలో, ప్రతి పాన్లో కూడా కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. దాని ద్వారా, తద్వారా నోట్లో, థ్రోట్లో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా చాలా ఉంటుంది. ఏ పాన్ మసాలా కానీ, ఏ పాన్ కానీ సేఫ్ పాన్ని, సేఫ్ పాన్ మసాలాని లేదు. సైంటిఫికలీ ఈ పలు రకాల పాన్ మసాలాలు, పబ్లిక్ లైఫ్లో అమ్మబడ్డ పాన్ మసాలాని సైంటిఫిక్గా చెక్ చేయడం జరిగింది. ప్రతి పాన్ మసాలాలో ఈ కార్సినోజెన్స్, అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్, కెమికల్స్ ఉంటాయి. దాని ద్వారా ఈ చేంజెస్ వస్తాయి, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఫిల్టర్ సిగరెట్స్లో
కొద్దిపాటి కార్సినోజెన్స్ ఫిల్టర్ చేయడం జరుగుతుంది, కానీ అది పూర్తిగా సేఫ్ అనడం తప్పు. ఈ ఫిల్టర్ సిగరెట్ ద్వారా కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశము చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కంపేర్డ్ టు నాన్ ఫిల్టర్ సిగరెట్స్ ఇట్ ఈస్ లెస్, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ డేంజరస్. ఎనీ సిగరెట్ వెదర్ ఇట్ ఈస్ ఫిల్టర్డ్ ఆర్ నాట్ ఫిల్టర్డ్ దే ఆర్ డేంజరస్. మనం దాన్ని సిగరెట్ ముట్టడం మంచిది కాదు. పొగ తాగితే గుండెపోటు వస్తుందా? ఈ ప్రశ్నకు అవుననేదే సమాధానం. పొగాకు వ్యసనాలకు బానిసలుగా మారిన వారిలో రక్తనాళాల్లో పూడికలొచ్చే అవకాశాలు ఇతరులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే పొగాకుకు దాసులైన వారికి 30-40 ఏళ్లకే గుండెపోటొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నది పలు తాజా పరిశోధనలు వెల్లడిస్తున్న విషయం. సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళలోనూ, టొబాకో చూ చేసే వాళ్ళలో కూడా అనేక రకాలుగా హార్ట్ మీద ఎఫెక్ట్ కలిగజేసి గుండెపోటు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ టొబాకో స్మోక్ చేసే వాళ్ళలో హార్ట్ రేట్ పెరుగుతుంటుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, తద్వారా హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంటుంది. అదే కాకుండా శరీరంలో ఉన్న రక్తనాళాల్లో ఎథెరోస్క్లెరోసిస్ అంటే కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలని బ్లాక్ చేయడానికి ఈ టొబాకో దోహదం చేస్తుంది. అలాగే హార్ట్కు రక్త ప్రసారం చేసే కర్నరీ ఆర్టరీస్లో కూడా ఈ కొవ్వు పేరుకుపోయి ఎథెరోస్క్లెరోసిస్ వలన రక్తనాళాలు బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంది. టొబాకో స్మోక్ చేసే స్త్రీలలోనూ ఓరల్ కాంట్రసెప్టివ్స్ కూడా తీసుకుంటుంటే వాళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు 3-4 రెట్లు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు ఇప్పటికే కనుగొనడం జరిగింది. స్మోకింగ్ వల్ల మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హార్ట్ అటాక్స్ రావడం, తర్వాత స్ట్రోక్ అంటే పెరాలిసిస్ వచ్చే రిస్క్ పెరగడం, తర్వాత లంగ్స్ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ రావడం. అంటే లంగ్స్ మీద COPD అని ఒక జబ్బు ఉంటుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ అని. దీంట్లో లంగ్స్ డ్యామేజ్ అవుతాయి అండ్ ఆ డ్యామేజ్ వచ్చిన తర్వాత మెల్లిగా ప్రోగ్రెస్ అవుతూ హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. COPD ఒక వంతు అయితే లంగ్స్ మీద ఎఫెక్ట్, ఇంకోటి లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా చాలా పెరుగుతుంది. సో స్మోకింగ్ వల్ల లంగ్స్ మీద బ్యాడ్ ఎఫెక్ట్సే జరుగుతాయి. తర్వాత హార్ట్ అటాక్ గురించి చెప్పుకున్నాం, స్ట్రోక్ గురించి చెప్పుకున్నాం, కాకపోతే క్యాన్సర్ లంగ్స్లోనే కాకుండా క్యాన్సర్ వేరే పార్ట్స్ కూడా రావచ్చు. అంటే బాడీలో ఉన్న వేరే ఆర్గన్స్లో కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో స్మోకింగ్ వల్ల మన బాడీకి ఏ రకమైన బెనిఫిట్స్ లేవు, అన్నీ హాని జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. కొంతమంది స్మోకింగ్ చేయకుండా పాన్, గుట్కా ఇలాంటివన్నీ తింటుంటారు. వీళ్ళు స్మోకింగ్ చేయట్లేదే మాకేమీ రిస్క్ లేవని అనుకుంటారు, కానీ అది తప్పు. పాన్, గుట్కా చూయింగ్ వల్ల ఓరల్ క్యాన్సర్స్ అంటాం, అంటే నోట్లో క్యాన్సర్స్ వచ్చేవి, నాలుకకు క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటుందన్నమాట. సో ఈ పదార్థాలు ఏవైతే ఉంటాయో దీనివల్ల మనకి పెద్దగా వచ్చే ప్లెజర్ కానీ సంతోషం కానీ పెద్ద కలిగించేది లేదు, కానీ ఫ్యూచర్లో హాని కలిగే ఛాన్సెస్ మాత్రం చాలా ఉంటాయి. ఈ వ్యసనం వల్ల, ఈ స్మోకింగ్ వల్ల మనం మంచి ఒక యంగ్ ఏజ్ గ్రూప్ హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి వీఆర్ లూజింగ్ దట్.